సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని శ్రీ శోభకృత నామ సంవత్సరం సందర్భంగా గడియార సెంటర్ వద్ద వెలసియున్న శ్రీ పోలేరమ్మ ఆలయం వద్ద భక్తులు దర్శనం కొరకు పోటెత్తారు. ఉగాది పర్వదినం కావడంతో అమ్మవారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉన్నారు. భక్తులు అమ్మవారి దర్శనార్థం తీర్థ ప్రసాదాలు స్వీకరించి పోలేరమ్మ అమ్మవారి కృపకు నోచుకునే విధంగా పూజలు నిర్వహించారని ఆలయ చైర్మన్ గంధవల్లి సిద్ధయ్య తెలిపారు. నాయుడుపేట స్వర్ణముఖి వర్కింగ్ జర్నలిస్టుల భక్తులకు దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. పట్టణ ప్రజలకి మరియు మున్సిపాలిటీ సోదరులందరికీ నా శుభకృత నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన నాయుడుపేట గ్రామదేవత పోలేరమ్మ ఈరోజు వైభవంగా ఈరోజు ఉగాదిని ప్రసరించుకొని భక్తులందరూ దర్శించుకొని మే 1-2 తేదీల్లో జాతర జరగబోతుంది. విరాళదాతలు గుడికాడు వచ్చి కూడా మన పూజవారు కానీ ఆయన చైర్మన్ కానీ పోతే కమిషనర్ గారు వాళ్ళెవరైనా సమర్థించి రసీదు పొంది వెళ్ళాలనుకుంటున్నాను.